నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు, మిత్రులు వీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం రెండు రకాల రెసిపీలు గైస్. అది ఒకటి బ్రెడ్ హల్వా. మనకెప్పుడు తీపి తినాలనిపిస్తే అప్పుడు వెనకంబడే మనం చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు దీనికి. అలాగే ఇన్స్టెంట్గా మనకు కోవా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండదు కదా ఇంట్లో, కాబట్టి మనము ఇన్స్టెంట్గా ఇలా చిటికెలో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఎంతో సులభంగా పాలకోవా కూడా తయారు చేసుకోవచ్చు, అది మిల్క్ పౌడర్తో. అది కూడా నేను చూపిస్తున్నాను గైస్. ఈ రెండు రకాల రెసిపీలు ఒకే దెబ్బకు రెండు పిట్లు అన్నట్లు ఒకేసారికి రెండు రకాల మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఈ రెండు ఈ బ్రెడ్ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే కోవా కూడా ఇంకా చెప్పే పని లేదు, అందరికీ ఇష్టమైన కోవా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ మనము కోవా చేసుకుంటున్నాం గైస్. దీనికి ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పాలు తీసుకోవాలి. ఇలా పాలు తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెండు బాగా కలుపుకొని చేసుకుంటే ఇంకా మంచిది గైస్. మనకి ఉండలు అనేవి కట్టవు. నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసిన కాబట్టి ఇవి కొంచెం లైట్గా ఉండలు కట్టినట్లు అవుతుంది, కానీ మనం ఇలా తిప్పుకుంటూ ఆ ఉండలంతా ఇలా అనుకుంటూ మనము లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి గైస్. ఈ ప్రాసెస్ అంతా ఒక రెండు నిమిషాలు ఇలా తిప్పుకున్న తర్వాత దీంట్లోకి మనము నెయ్యి వేసుకోవాలి గైస్. నెయ్యి వేసుకోకపోతే ఇప్పుడు చూడండి గైస్, ప్యాన్కి ఎలా స్టిక్ అయిపోయిందో అలా స్టిక్ అవుతుంది, కాబట్టి మనము నెయ్యి వేసుకుంటే ఇలా స్టిక్ అనేది కాదు. ఇప్పుడు మనము నెయ్యి వేసుకొని దీంట్లోకి ప్యాన్కు ఉన్నదంతా చుట్టూ ఉండేదంతా కూడా గీకొని ప్యాన్లోకి వేసుకుంటా కలుపుకోవాలి గైస్. ఇలా మనము నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ప్యాన్కున్నదంతా కూడా వచ్చేసింది చూడండి గైస్. నెయ్యి వేసుకుంటే ఇలా ఈ స్టేజ్లోకి మీకు కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గానే చేసుకోండి, కొంచెం గట్టిగా కావాలంటే ఇంకా కొంచెం సేపు కలుపుకోండి. నేను బ్రెడ్ హల్వాకు చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఏమైనా చాలు. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను గైస్. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా బాగా ఇట్లా కొంచెం సేపు ఒక నిమిషం అట్లా కలుపుతూ ఉంటే మేలు గైస్, అడుగున అడుగంటకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని దీన్ని చల్లారని ఉంచుకోవాలి గైస్. చల్లారి పెట్టుకోవాలి. మీకు ఒకవేళ చల్లారిన తర్వాత గట్టిగా అనిపిస్తే కాచిన పాలను వేడివేడి పాలను వేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనము బ్రెడ్ హల్వా తయారు చేసుకుందాము. ఇలా 5 మిల్క్ బ్రెడ్ను తీసుకోవాలి, 5 పీసెస్ని. దీళ్ళని తీసుకొని ఈ సైడ్లకు ఉండే బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకోవాలి మనము. అది ఉన్నా ఏమీ కాదు, కానీ మనకి వేపినప్పుడు కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ కలర్ వస్తుంది, కాబట్టి ఈ సైడ్కు కట్ చేసుకున్నవంతా మనము వేరే రెసిపీలకు వాడుకోవచ్చు. ఈ సైడ్లకు ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి మనము ఇలా మధ్యలోకి నేను కట్ చేసుకున్నాను, పొడవుగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు, 4 పీసులకైనా కట్ చేసుకోవచ్చు. నేను 2 పీసెసే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1 పావు కప్పు నెయ్యి వేసుకోవాలి గైస్. నెయ్యితో అయితే చాలా టేస్ట్ అద్దిపోతుంది గైస్ బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా అంటేనే నెయ్యి ఖచ్చితంగా వేయాలి, అప్పుడే మనకు దాని రుచి వచ్చేది. 1 పావు కప్పు నెయ్యి తీసుకొని ఇది కాగిన తర్వాత దీంట్లోకి మనము కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. ఖచ్చితంగా మీరు మిల్క్ బ్రెడ్డే తీసుకోండి, వేరేది ఏది తీసుకోవద్దు. మిల్క్ బ్రెడ్ అయితేనే మనకు టేస్ట్ ఉండేది. ఇలా నెయ్యి కాగిన తర్వాత దీంట్లోకి ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి.
లడ్డు చాలా తొందరగా వేగిపోతుంది, టైం కూడా పట్టదు. ఇలా వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇలా వేగుతూనే మనం వెనకంబడే తీసేసుకోవాలి, లేదంటే కొంచెం ఎదగా అయిపోతుంది. ఇలా అన్ని పీసెస్ని వేపుకోవాలి. మనకు ఇంటికి ఏదైనా అతిథులు వచ్చినా, మనకు ఎప్పుడు అయినా తీపి తినాలనిపించినా, ఇలా ఒక 4-5 ప్లేట్ పీసెస్ ఉంటే చాలు, మనము ఈజీగా మనము తొందరగా చేసుకోవచ్చు. టేస్ట్ అయిన స్వీట్ కూడా తినచ్చు. ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఇలా నేను చెప్పినట్లు చేయండి గైస్, అస్సలు స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఉంటుంది మనకి బ్రెడ్ హల్వా అనేది, చాలా బాగుంటుంది. బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేపుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 1/2 కప్ షుగర్ వేసుకోవాలి, అలాగే 1/4 కప్ నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని స్టార్టింగ్లో మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా ఏం కాదు, ఇది చక్కెర అంతా కరిగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత బుడగలు బుడగలు వచ్చి ఉడికేటప్పుడు మనము దీంట్లోకి మనము నెయ్యిలో వేపుకున్న బ్రెడ్ పీసులన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవన్నీ పీల్చుకునేంత వరకు ఈ పాకం అనేది మొత్తం అన్ని బ్రెడ్ పీసులకు పట్టుకునేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. బ్రెడ్ పీసులు వేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ అంతా పాకాన్ని పీల్చుకున్న తర్వాత 1 కప్ కాజు చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బ్రెడ్ ముక్కలు అన్నీ మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్న టైంలో మనము ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కోవా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని మనం వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటే మనకు బ్రెడ్ హల్వా రెడీ గేస్. చూడండి గేస్ ఎంత సింపుల్ వంటో. మరీ దీన్ని ఎక్కువ కలిపితే మనకి ముద్ద ముద్ద అయిపోతుంది, అందుకని నేను ఎక్కువగా కలపలేదు గేస్. ఇలా అంతా కలుపుకొని 1 బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన బ్రెడ్ హల్వా రెడీ గేస్. ఈ 2 రెసిపీలు వంటరాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునే విధంగా చూపించండి గైస్. మీరందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. ఈ ఇన్స్టెంట్ కోవాను గిన మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు స్వీట్ షాపుల్లో ఉండే సగం స్వీట్లు మన ఇంట్లోనే ఎంతో సులభంగా చేసుకోవచ్చు గైస్. ఈ బ్రెడ్ హల్వా అనేది చిన్నపిల్లల సైతం కూడా ఎంతో ఈజీగా చేయగలదు గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ 2 గంటలు అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.